మీరు చూస్తే ఎక్కడ చూసినా కుంభకోణాలు. ఎప్పుడన్నా చూసారా తమ్ముళ్ళు ఇసుక? నేనున్నప్పుడు ఫ్రీ ఇసుక, ఎవరు కావాలంటే వాళ్ళు తీసుకెళ్ళచ్చు. ఈరోజు ఎక్కడైనా ఇసుక తీసుకుపోయే పరిస్థితిలో మీరున్నారా? మీ పొలంలో మట్టి మీరు తీసుకుపోయే పరిస్థితి ఉందా ఈరోజు? అంటే దానిపైన కూడా ఇసుక పైన పెద్ద కుంభకోణం. ఒక ట్రాక్టర్ కావాలంటే ఎంత తమ్ముళ్ళు ఇప్పుడు రేటు? 5000. ఈ డబ్బులు ఎక్కడికి పోతుంది? తాడేపల్లి కొంపకు పోతుంది సాయంత్రం అయితే. ఇంకో పక్క మద్యం నాసిరకం, అవునా కాదా? పేదవాళ్ళ రక్తాన్ని తాగే పరిస్థితికి వచ్చారు. ఎక్కడ చూసినా ఇష్ట ప్రకారం మద్యం కానీ మైన్స్ లో కానీ కుంభకోణాలు జరిగే పరిస్థితి వస్తూ ఉంది. లక్షల కోట్ల రూపాయలు కుంభకోణాలు చేస్తున్నారు. ఈ పేదవాడి రక్తాన్ని మా తమ్ముడు తీసుకొచ్చాడు. క్వార్టర్ బాటలు తప్పకుండా మందు బాబులకందరికి శుభవార్త. రేట్లు తగ్గిస్తా నాణ్యమైనటువంటి మద్యం వస్తుంది. మీ జీవితాలతో ఆడుకోను. రోజంతా కష్టపడి కొంతమంది శారీరక బాధలు మర్చిపోవాలని సాయంత్రం అయితే ఒక క్వార్టర్ బాటిల్లో దాంట్లో ఆఫ్ వేసుకోవాలనుకుంటే ఈ దుర్మార్గుడు మిమ్మల్ని దోచేస్తున్నాడు. జలగ మరగ మీ రక్తం తాగుతున్నాడు. తప్పకుండా నేను అండగా ఉంటా. మీకే కాదు మొత్తానికి కూడా న్యాయం చేసే బయట నాదని మిమ్మల్ని తెలియజేస్తున్నా. 10 రూపాయలు మీకు ఇస్తున్నాడు, మీ జోబీకి కన్నం పెడుతున్నాడు, 100 రూపాయలు లాగేస్తున్నాడు. ఇది ఎక్కడ న్యాయం అని నేను అడుగుతున్నా. ఈరోజు ఈ రాష్ట్రంలో నియంత పోకడలు, అంతేకాకుండా ఎవరన్నా మాట్లాడితే ఒక అహంభావ ధోరణి. మామూలు కాదు, నియంత్రణ కంటే మించిపోయాడు. ఎవరన్నా మాట్లాడితే వాళ్ళందరినీ కేసులు పెడతాడు, దాడులు చేస్తారు, పోలీసులు వస్తారు, కేసులు పెడతారు, జైల్లో పెట్టేస్తారు. అంటే ఎక్కడికి పోతున్నా నాకైతే అర్థం కాలని. 45 ఏళ్ళు రాజకీయం చూశా. ఇంత పనికి రాని ముఖ్య పనికి మాలిన ముఖ్యమంత్రి బాబా ఆవేదన ఉంది. మీ కష్టాలు చూశాను. ఒక్కొక్క వ్యక్తి పైన 20 కేసులు, 30 కేసులు, 40 కేసులు పెట్టి నానా హింసలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ చూసిన తర్వాత ఇటీవల కాలంలో మీరు చూస్తున్నారు 5 ఏళ్ళు చేసిన పాపాలు ఆయన ఎంటాడుతున్నాయి. ఇప్పుడు సర్వేల మీద సర్వేలు చేశాడు. ఓడిపోతామని పిరికితనం వచ్చింది. ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్లు చేసేస్తున్నాడు, మంత్రులు ట్రాన్స్ఫర్లు చేస్తున్నాడు. నాకైతే అర్థం కాలే. ఇవన్నీ చూసిన తర్వాత నేను ఎప్పుడు ఊహించలా ఇవన్నీ ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్లు ఉంటాయని, ఎంపీలకు కూడా ట్రాన్స్ఫర్లు ఉంటాయని. మీ ఇంట్లో చెత్త ఎక్కడేస్తారు? ఎక్కడేస్తారు? ఎక్కడ చెత్త కుండీలు వేస్తారు? అవునా కదా? అలాంటి చెత్తను వేరే ఇంట్లో వేస్తాడంట ఈ ముఖ్యమంత్రి. మీరు ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ నియోజకవర్గంలో. పార్లమెంట్ లో 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడ ఒక పెద్ద ఎమ్మెల్యే ఉన్నారు, బుర్రా మణిసూదన్. మరే ఆయన పేరే మణిసూదన్. అన్నిట్లో వాట దోపిడీ, అవునా కాదా అని అడుగుతున్నాం మిమ్మల్ని. ఇంకా ఎందుకు మార్చలా? మొన్న ఒక ఆయన ఉన్నాడు ఎర్రగొండ పాలెంలో, బట్టలిప్పేసి తిరుగుతూ ఉంటాడు,
ఆయన మంత్రి, ఇప్పుడు ఆయనకి ట్రాన్స్ఫర్ వచ్చింది, ఎక్కడికి కొండేపికే వేశారు. ఎర్రగొండ పాలన చెత్త, కొండేపిల బంగారం అవుతుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. ఏమమ్మా అవుతున్నారని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక ఆయన ఉన్నాడు మార్కాపూర్లో, ఆయన నయీం. వాళ్ళ తమ్ముడు ఒకడున్నాడు, ఆయన చోటా నయీం. ఈ పేర్లు నేను చెప్పడం కాదు, ఈ పేర్లు అక్కడ వాళ్ళే పెట్టుకొని చెప్తున్నా పిలుచుకుంటున్నారు. ఇంకొక ఆయన ఉన్నాడు మార్కాపూర్లో, ఇది గిద్దలూరులో. ఆయన నేను పోటీ చేయను, నా వల్ల కాదని పారిపోయాడు. ఇంకొక ఆయన ఉన్నాడు దర్శనం, ఎక్కడ చూసినా అన్నిట్లో వాటాలు. ఇప్పుడు ఆయనకి సీటే లేదు పొమ్మన్నాడు. ఇంకొక ఆయన ఉన్నాడు ఒంగోలులో, మొత్తం జిల్లా అంతా నాదే అన్నాడు, రాష్ట్రం అంతా నాదే అన్నాడు. ఎక్కడున్నాడు తమ్ముళ్ళు? ఇప్పుడు అడ్రస్ గల్లంత అయిపోయింది. కొండేపిలో ఎవరో ఒకరిని నామకుండా పెట్టారు. ఇప్పుడు ఆయన అడ్రస్ ఎక్కడుంది వెతుక్కోవాలి మన అందరం. ఇది రాజకీయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. సమాధానం చెప్పు, మనం మిమ్మల్ని అడుగుతున్నా. ఒక నాయకుడు చేసిన తప్పులకి ఆయన దగ్గరుండే ఎమ్మెల్యేలు బలిపశువులు చేశారు. ఒక చిన్న కథ ఉంది, ఒక గజ దొంగ కోర్టులో అంతా అయిన తర్వాత ఆయన గురిసి చేస్తారు. జడ్జి అడుగుతాడు, నీ చివరి కోరిక ఏంటో కోరుకోమంటాడు, మా తల్లిని పిలిపించమంటాడు. జడ్జి అనుకుంటాడు పాపం తల్లిని పిలవమన్నాడు కాబట్టి తల్లిని పిలిపి చివరి కోరిక తీరుద్దామని పిలుస్తారు. పిలిచిన తర్వాత తల్లిని చూడంగానే గట్టిగా పట్టుకొని కొరికేస్తాడు. అప్పుడు జడ్జికి ఆశ్చర్యం వేస్తుంది, నువ్వేదో తల్లిని పిలవమంటే నేను పిలిచాను, పిలిస్తే నువ్వు ఈ పని చేసేవేంటని అడిగాడు. సార్ ఇవ్వగానే నేను తప్పు చేసిన మొదటి రోజు చెంప మీద ఒక దెబ్బ కొట్టి ఇది తప్పని చెప్పుంటే నేను గజితంగా అయ్యేవాడిని కాదు. నేను తెచ్చిన దొంగ డబ్బులకి ఆనందపడిపోయి నన్ను పోవడం మొదలుపెట్టింది. నేను విచ్చలవిడిగా చేశాను, నా తప్పు చేసింది నా తప్పు కాదు, నా తల్లి ప్రోత్సహించింది కాబట్టి ఆవిడే నేరానికి కారణమన్నాడు. అదే మరిగా తప్పులు చేసింది మీరు, తప్పులు చేయించింది మీరు, అవినీతి చేయించింది మీరు, వాటాల కోసం అందరినీ ఇష్టానుసారంగా వాడింది మీరు. నిన్న కూడా చూశారు ఒక ఎమ్మెల్యే ఈ జిల్లాలోనే